ఎస్ దేవదాస్ గారు దర్శకున్నావా? నాలుగు పాపం మామూలు ఐదు అప్పుడు సారిసరిగా అంగాతరి పుష్పంగా లేకపోతే సిద్ధం చేసుకున్నారు. రత్నానంగ మధ్య పడింది అమ్మ నోయరాని నోములు వచ్చి పట్టరాని వ్రతం పట్టి చెట్టే ఒక దేవత మన దగ్గర ఉన్నాం. నీ వెళ్ళు కాబట్టి చాలా కాపురం అత్తవారు ఇంట్లో బిడ్డలు చూడాలి. పది మందిలో భర్తను పేరు పిడికేకరాదు. అది నీ భర్త చిన్నదనం ఉండదు. భర్తకి లేకుండా గడప దాడదు. ఇరిగిండి గడరాదు, పొరిగిండి భరాదు. మీకు వచ్చిన ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పరాదు. తగులు పెడిన కొలవారు కుదరంటారు. పది మందిలో పక్కు పక్కు నవరాదు. స్త్రీకి నువ్వు నాలుగు దాలు చెడటారు. అత్తవారంటే పుట్టిన వారిని పదే పదే పడరాదు. ఇంట్లోకి వద్దున బయటకు వస్తున్నా కాలుతో గుమ్మును తనరాదు. ఆడపిల్ల కురు నొప్పి నచ్చండా గత కదమ్మ నడవరాదమ్మా. అలా నడిస్తే ఏమైందమ్మా? తెలియదు చంద్రపతిమని ఇచ్చేవో తాండవాడతారట. స్త్రీకి సహనము కావాలి, ఓర్పు కావాలి, విధానము కావాలి. స్త్రీ ధరణి పని నడుస్తుంది. అరికాలు కింద పడి గంటు సీమ సేవరాదు. అలా సీమ సేవ అడగదు. ఇటు పెట్టి నుండి వారికి, అట్టి పెట్టి నుండి వారికి, ఇటు తలవంపులు దేక పెట్టి నుండి పేరు నిలపాలా. కోరి కష్టాలు కబలిచ్చారు. ఇంటి పని నేపల, వంట పని నేపల, ఖరీదు తిన్న కంచమైనా కడిగిరుగుది. అలవారి కుమార్ తన వాడే గాని ఇంతైనా ధనగర వెళ్ళింది గుణవంతురాలు. మేనత్తంగ మీద కోరి చేసుకున్నా రత్నాలను కూడా చూస్తుందా? కన్నీరు పెడుతుందా? తిరుపతి అమ్మ అమ్మలారా అక్కలారా ఆడేడి పాడేడి చెలికత్తులారా అని పేరు పేరున తల్లి వస్తాను అమ్మలారా మళ్ళీ వస్తానే అక్కలారా. నీ మానవ బుద్ధి చూపించావు చూడండి. అవును సంతాన కరగ మొక్కరాని మొక్కలు మొక్కావే. నీ భక్తి మీద సంతానిస్తే తల్లి రాలేకుండా ప్రతిష్టంపెత్తకుండా నీ కుమార్తె కూడా నా పాత్ర చేస్తాను. నేను ఈదు కుమారి పెళ్లి చేసాను. అత్తారి నా పేరు బంగారు పేరు నా పేరు టెంకాయ పేరు గోపి. స్వామి వారు ఎదురవుతున్నాడు. అంగా తల్లి కొన్ని కాలు పడి పెట్టగా స్వామికి దివిలేలతో ఎవరు ఎదురవుతున్నారయ్యా? ఇల్లు బీలంగా ఎల్లారదమ్మా దూరముందు నల్ల పెళ్ళి
చూచాను. లేదమ్మా, కన్నతోనే కన్నీరు పెడుతుండా అమ్మా. నేను నా తిరిగి వస్తే తిరుపతి మునమోపు నల్లపిల్లి నేను తిరిగి వచ్చిందంటారా? తడి పేదమూడతో కాపురం చేయరా? తలవారు కూతురు పుట్టిన మనదంటారు తల్లిదండ్రులు బిడ్డకంటారు నాదగారు. నా రాధ తెలవారుని అన్నయ్య నారా పల్లెకీల కాలు కింద పెట్టుకున్నాం తానలో దిద్దపడతాడా. సాగర పోయి పల్లెకి వస్తున్నారు. చూశాడు స్వామి వారు బాలా తిరుమతి నాగేంద్ర స్వామి రూపంలో శివనారాయణుడు ఆదిశేషం దాల్చి పల్లకి ఎదురయ్యాడు. అది మామూలు పాము కాదు, కాసుపాము. వెళ్ళి అమ్మాయితో చదువు నడు. అన్నయ్య మామయ్య, అది కాసుపాము కాదు అన్నయ్య మామయ్య. నేను ఇచ్చి పూజ నాగేంద్ర స్వామి అత్తవారింటికి అందులో పాలు పోయి వచ్చాను. అందుకు ఆదిశేషన్ అంటే చదువు తిరుపదామ కోపావేశంతో ఆకుండా వస్తున్నాడు. తిరుపతమ్మ తల్లి మూర్త నాగమయ్య శాంతించాలన్నా, తిరుపతమ్మ తల్లి మూర్త నుంచి పైకి లెగాలన్నా. ఒరే ముద్దోడా, మంచి పాట ఒకటి పాట. ఏది నాగమయ్య పాట? మీ వల్ల కాదు, నా వల్ల కాదు. అమ్మాయి చదువు, అమ్మాయి బ్రహ్మాండంగా పడి చదువుతా పద చిన్నాడా. మామండవ ఎక్కడ తెలియదు బావే, పాము ఊగుతున్నాడు. ఇది తెలియదు బావా. బావా ఏంది మరదలా? నువ్వు చెప్పు పాముంటవ ఎక్కడ? అది కాదు 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 అమ్మాయి, అది కాదు. చెట్టు కొమ్మల్లో. చెట్టు కొమ్మలో చెట్టే
నాదన్న చెప్పండి.